వెల్కమ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతా ఉన్నామంటే, రైల్వేలో అందరూ జనరల్ సైన్స్ మీద బాగా శ్రద్ధ పెట్టారు. ఎన్సీఆర్టీ అనే ఒక విప్లవం తీసుకొచ్చినాము, అందరూ ఎన్సీఆర్టీ బాగా చదువుతూ ఉన్నారు. ఓకే, ఎవ్రీథింగ్ ఇదంతా ఓకే. మీరంతా కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలని బాగా ఫాలో అవుతూ ఎన్సీఆర్టీ క్లాసెస్ చూస్తూ ఉన్నారు, మీ అందరికీ ఇదంతా తెలిసిందే. మరి ఎన్సీఆర్టీకి వచ్చేసరికి నేను దేనిని ప్రిఫర్ చేశాను, ఎన్సీఆర్టీ నుంచి జనరల్ సైన్స్ చదువుకుని మన యాప్లో దాదాపుగా కొన్ని వేల మంది ఈ ఎన్సీఆర్టీ క్లాసెస్ వింటూ ఉన్నారు. అండ్ వెరీ హ్యాపీ, ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ మీ. మరి చాలామంది మనల్ని నమ్మి కోర్స్ తీసుకొని ఎన్సీఆర్టీ అద్భుతంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆ విషయంలో ఇంకా తీయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మరి జనరల్ అవేర్నెస్ పరిస్థితి ఏంటి? ఈ రైల్వేలో జనరల్ అవేర్నెస్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి వచ్చేసరికి మాత్రమే జనరల్ అవేర్నెస్ వెయిటేజ్ తక్కువ, మిగతా అన్ని పరీక్షలు కూడా జనరల్ అవేర్నెస్ వెయిటేజ్ చాలా ఎక్కువ. అవునా? మరి జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి సబ్జెక్టులు మనం తీసుకుంటే ప్రధానంగా జనరల్ అవేర్నెస్లో భాగంగా మనం జాగ్రఫీ తీసుకోవాలా, జాగ్రఫీ తర్వాత హిస్టరీ, హిస్టరీ తర్వాత ఎకనామీ, మరి ఎకానమీ తర్వాత పాలిటీ, మరి పాలిటీ తర్వాత కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ తర్వాత జీకే, జీకే తర్వాత ఏవైనా ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఉన్నటువంటి ఏరియాస్ ఇవి అంతే కదా. మరి ఈ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, జీకే, ఈవిఎస్, వీటి యొక్క పరిస్థితి ఏంటి, వీటి యొక్క పాత్ర ఏంటి? ఇక్కడ మనకి లక్కీగా గ్రేడ్ 3కి వచ్చేసరికి టెంటేటివ్గా మనకు చెప్పడం జరిగింది 40 మార్కులు సైన్స్ అని. మరి మిగతా ఎగ్జామ్స్కి వస్తే సైన్స్ ఎంత ప్రాధాన్యత ఉందో జనరల్ అవేర్నెస్కి అంతే ప్రాధాన్యత ఉంది. మరి వీటి పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మీరు చదవగలిగే సామర్థ్యం ఉంటే ఇవి కూడా 6th to 10th ఎన్సీఆర్టీ చదువుకోండి. లేదు అంటే కనుక ఖచ్చితంగా వీటికి మీకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే లూసెంట్ బుక్ చదువుకోండి. నేను లూసెంట్ బుక్ వద్దు అన్నాను. దేనికి? సైన్స్కి. వీటికి చెప్పడం లేదు. లూసెంట్ బుక్లో ఉన్నటువంటి కంప్లీట్ ఈ జాగ్రఫీ పార్ట్ నుంచి కరెంట్ జీకే దాకా ఉంటాయి మొత్తం. ఓకే, నీవు చదువుకోండి. తెలుగు మీడియం వల్ల అయితే కనుక హైటెక్ విజయ రహస్యం చదువుకోండి. ఓకేనా? హైటెక్ విజయ రహస్యం పుస్తకం చదువుకుంటే చాలు. ఇవి మాత్రం ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి. అదేవిధంగా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు భారతదేశ ఉనికి, భారతదేశానికి సంబంధించినటువంటి నదీ వ్యవస్థ, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవసాయం, భారతదేశానికి సంబంధించినటువంటి రవాణా, భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, భారతదేశానికి సంబంధించినటువంటి డ్యామ్లు, వీటి మీద బాగా అవగాహన ఉండాలి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఇవి జీకే కూడా ఇందులో కవర్ అవుద్ది. రవాణా అంటే హైవేస్, ఎయిర్వేస్, వాటర్వేస్ ఉన్నాయి కదా ఒక రైల్వేస్ సంబంధించి. మరి హిస్టరీకి వచ్చేసరికి పూర్తిగా మీరు మోడర్న్ హిస్టరీ బాగా కవర్ చేయండి. ప్రధానంగా 1885లో ఐఎన్సీ ఏర్పాటైంది. ఇప్పటి నుంచి 1947లో ఇండియాకి ఫ్రీడమ్ రావడం జరిగింది. అక్కడ దాకా మీరు చదువుకోవాలి. ఈ డైరెక్ట్ బిట్స్ అడిగేస్తాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మోడర్న్ హిస్టరీలో ఉన్నటువంటి నాయకులు, వారు రాసినటువంటి పుస్తకాలు, వారి యొక్క నినాదాలు, వారు కట్టించినటువంటి కట్టడాలు, వారి కోసం కట్టినటువంటి సమాధులు. ఓకేనా? ఇవి బాగా ఇంపార్టెంట్. ఓకేనమ్మా? వీటి మీద బాగా అవగాహన ఉండాలి. ఇదే మోడర్న్ పార్ట్లో మీకు ఇదే హిస్టరీలో ఐఎన్సీ సమావేశాలు ఎప్పుడెప్పుడు జరిగాయి, వాటిలో ఐఎన్సీ సెషన్స్ అంటారు, ఇది బాగా తెలియాలి. మరి ఇదే హిస్టరీలో మీరు బాగా గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయలు ఎవరెవరు ఉన్నారో మీది వీటి మీద బాగా అవగాహన ఉండాలి. మధ్యయుగ భారతదేశ చరిత్రకు వచ్చేసరికి మొఘలాయిలు ఎవరైతే ఉన్నారో, మొఘలాయిలు, అదేవిధంగా మౌర్య సామ్రాజ్యము, అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్లు, వీటి మీద బాగా అవగాహన ఉండాలి. గమనిక అయ్యిందో తెలుసా, రైల్వే ఎగ్జామ్స్లో ఒక అక్బరు బాబర్ మీదే దాదాపు 80 క్వశ్చన్లు ఇచ్చాడు గతంలో.
ఓకేనా, అంటే ఓవరాల్గా ఇప్పటిదాకా జరిగినటువంటి ఎగ్జామ్స్లో. సో గమనించండి, ఈ టాపిక్స్ మీద బాగా అవగాహన ఉండాలి. మరి ఎకానమీకి వచ్చేసరికి మీకు పూర్తి స్థాయిలో బడ్జెట్ మీద అవగాహన ఉండాలా, ఆర్బీఐ మీద అవగాహన ఉండాలా, అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ మీద అవగాహన ఉండాలా, ఐఎంఎఫ్ మీద అవగాహన ఉండాలి. ఇదే ఎకానమీకి సంబంధించి రాష్ట్రాల వారీగా జనాభా మీద అవగాహన ఉండాలి. ఇదే ఎకానమీకి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు ఎవరెవరు ఇప్పటిదాకా వచ్చారు, మొదట ఎవరు, లాస్ట్ ఎవరు, ఇప్పుడెవరు, ఓకేనా. సో వీటి మీద అవగాహన ఉండాలి. తర్వాత పాలిటీకి వద్దాం. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అధికరణలు, దాన్నే ఆర్టికల్స్ అంటారు, బాగా తెలియాలి. తర్వాత ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. అదేవిధంగా పూర్తి స్థాయిలో పార్లమెంటు అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పటిదాకా భారతదేశాన్ని పరిపాలించిన పిఎంలు ఎవరు, సీఎంలు ఎవరు, అండ్ గవర్నర్లు ఎవరు, ఇది మాత్రం తెలుసుకోవాలి. ఓకేనా, గవర్నర్లకు సంబంధించినటువంటి అంశాలు. ఓకేనమ్మా, పాలిటీలు చదివితే చాలు. సో హిస్టరీ అయింది, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ అయింది కదా. తర్వాత కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి మీరు పూర్తి స్థాయిలో జాతీయ అంశాలు, నేషనల్ ఇష్యూస్ని బాగా చూడాలి. క్రికెట్కి సంబంధించినటువంటి అంశాలను బాగా చూడాలి. అవార్డ్స్, 6 నెలల్లో ఉన్నటువంటి అవార్డ్స్ సంబంధించి తెలియాలి. వ్యక్తులు మరియు వారు రచించినటువంటి పుస్తకాల గురించి తెలియాలి. అదేవిధంగా ఇక్కడ ప్రముఖ దేవాలయాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు, అయోధ్య రామాలయం ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి. అదేవిధంగా మీకు క్రీడలు అంటే ఒలింపిక్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఒలింపిక్స్ కానీ, ఇంటర్నేషనల్ ట్రోఫీస్ కానీ, వీటికి సంబంధించి బాగా తెలియాలి. అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి ర్యాంక్స్, భారతదేశానికి సంబంధించినటువంటి సూచీలు, ఇండెక్స్లు. అదేవిధంగా G20 సదస్సులు, దట్ మీన్స్ మన దాన్ని సమ్మిట్స్ అంటారు, సదస్సులు. నరేంద్ర మోడీ ఏ కంట్రీతో వెళ్ళి ఏ ఎలియన్స్, ఏ ఒప్పందం పెట్టుకున్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి జీకే అంటారా, జీకేకి వచ్చేసరికి మీరు జీకే బుక్ లూసెంట్ ఏదైతే ఉందో, లూసెంట్లో కానీ లేదా హైటెక్ పుస్తకంలో ఫస్ట్ 80 పేజీలు అనుకుంటా, ఓకేనా. సో వాటిలో ఉన్నటువంటి స్టాక్ జీకే మొత్తం చదువుకుంటే సరిపోద్ది అన్నమాట. తర్వాత వీడియోలో మనము జీకే ఏ టాపిక్స్ ఉన్నాయి, టాప్ 15 టాపిక్స్ ఏంటి, వాటిని ఎలా చదవాలి, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్ అవేర్నెస్లో భాగంగా ఈ అంశాల మీద మీరు బాగా ఫోకస్ చేస్తే సక్సెస్కి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనమ్మా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.